ఉమ్మడి వరంగల్ జిల్లాను కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో అధికారులు ప్రజాప్రతినిధులు టెన్షన్ పడుతున్నారు. అటు డాక్టర్లకు పాజిటివ్ వస్తుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. కరోనా కట్టడి కోసం జనగామలో సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 211 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 159 యాక్టివ్ కేసులు నమోదు కాగా 49 మంది డిశ్చార్జ్ అయ్యారు, 4 చనిపోయారు. అయితే కరోనా కేసులు పెరిగిపోతుండటంతో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన మొదలైంది. వరంగల్ రూరల్ జిల్లాలో లాక్డౌన్ వరకు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. లాక్డౌన్ సడలింపులతో 14 మందికి వైరస్ సోకింది. అయితే స్థానికంగా ఉన్నవారిలో పాజిటివ్ రాలేదని డాక్టర్లు చెప్తున్నారు. లాక్డౌన్ నుండి 10 క్రితం వరకు 91 కేసులుంటే ఇప్పుడు 200 దాటిందన్నారు. ఈ రవాణా వ్యవస్థ ఎక్కువ కావడం వల్ల రాకపోకలు సాగించడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఉద్యోగులు వెళ్లి రావడము అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అర్బన్ నుంచి రూరల్ కు ఆటోమేటిక్గా ఈ కోవిడ్ వ్యాప్తి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి జాగ్రత్తలు అన్ని పాటిస్తూ సోషల్ డిస్టెన్స్, తర్వాత అదేవిధంగా మాస్క్ల ధారణ, అదేవిధంగా శానిటైజర్స్, ఇవన్నీ వాడినప్పుడు మాత్రమే, ఇండివిజువల్ జాగ్రత్తలు తీసుకుంటేనే మాత్రమే ఈ వ్యాప్తిని అరికట్టచ్చు. జనగామ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్ లింక్ ద్వారా దాదాపు 61 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరిన్ని కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులు సెల్ఫ్ లాక్డౌన్ లో ఉన్నారు. పట్టణంలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు మాత్రమే షాపులను తెరుస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం చేతులెత్తేసింది కరోనా మీద. మేము రికార్డే డొక్కాడినటువంటి ఆటో కార్మికులము, 150 వస్తాయని మేము నడుస్తున్నటువంటి సందర్భంలో మాకు ఎవరిలో ఒకరికి వచ్చినా ఈ వ్యవస్థ మొత్తం జేకేఎస్ లెక్క అంటుకున్నట్టుగా మా వ్యవస్థ మొత్తం నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎవరం కూడా ఈ కరోనాను తట్టుకొని ప్రైవేటు పరీక్షలు చేయించుకునేటువంటి పరిస్థితిలో లేము. కాబట్టి మేము ఇంతకుముందు లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా ఆటో కార్మికులు స్వచ్ఛందంగా మేము లాక్డౌన్ ప్రకటించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 18,661 మందికి కరోనా టెస్టులు చేశారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం కూడా ఆందోళన చెందుతున్నారు.